नमस्कार अंडी अंदर की नैन श्रीकांत मेकजेटे वाराहीदेवी गुरी वाराहीदेवी या पूज मरी उपासना गुरी मरी वाराहीदेवी ललितादेवी या सैन्याधिपति ईमु पूजिस्ते अरषड वर्गा मरी सर्व रोग नशिपोताई को पंचमी अने पेर उ సప్తమాతృకలలో ఈమె వారాహీదేవి పది శిరస్సులను కలిగి ఉంటుంది. వారాహీదేవి భూదేవి యొక్క అధిదేవతగా తంత్రశాస్త్రం తెలియజేస్తుంది. భక్తులను రక్షించుట ఈమె యొక్క ఈమె సరిసాటి అని తెలియజేస్తుంది తంత్రశాస్త్రం. అలాగే ఈమె చేతిలో ఒక దండం ఉంటుంది. మరియు వారాహి మంత్ర సిద్ధి పొందితే పాములు తేళ్ళు లాంటి విషజంతువులు దరి చేరవు అనే తంత్రశాస్త్రం తెలియజేస్తుంది. ఈమె వాక్కులను స్తంభింపజేయగలదు. వారాహీదేవి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వారాహీదేవి పూజా విధానం నైవేద్యాలు తెలుసుకుందాం. వారాహీదేవిని రాత్రి సమయంలో పూజిస్తే అద్భుత ఫలితాలు లభిస్తాయి. ఈమెను నవరాత్రుల్లో అష్టమి పంచమి తిథుల్లో మంగళ శుక్రవారాల్లో పూజిస్తే మంచిది. వారాహీదేవిని ఉదయం పూట చందనముతోనూ సాయంత్రం పూట ఎరుపు కుంకుమతోనూ రాత్రి పూట ఎర్రటి కుంకుమలో నీరు కలిపి పూజించాలి. వారాహీదేవికి ప్రీతికరమైన నైవేద్యాలు ఇవి: బెల్లంతో చేసిన చక్ర పొంగలి, గోధుమ రవ్వతో చేసిన బెల్లం కలిపిన పాయసం, జీలకర్రతో చేసిన దోశలు, చిల్లులేని వడలు, పంచదార, కుంకుమ పువ్వు, యాలకుల పొడి, పచ్చకర్పూరం, లవంగాల పొడి కలిపిన గేదె పాలు, గేదె పెరుగు, నువ్వుల ఉండలు మరియు చిలకడ దుంపలు, దానిమ్మకాయలు, లడ్డూలు మరియు మధుపాకం మరియు తేనె, పళ్ళు, నెయ్యి, పంచదార మరియు ఎండబెట్టిన ఫలాలు కలిపి చేసిన పానీయం ఈమెకు చాలా ఇష్టము, ప్రీతిపాత్రమైనవి. సిరి సంపదలు కలుగు వారాహీదేవి యొక్క అద్భుతమైనటువంటి మూలమంత్రాన్ని తెలియజేస్తున్నాం. ఈ మంత్రాన్ని 26,000 సార్లు జపిస్తే మంత్రం సిద్ధిస్తుంది కనుక మేము తెలియజేస్తున్నాం. వారాహీదేవి యొక్క మూలమంత్రాన్ని ఓం క్లీం వారాహి క్రీం సిద్ధి స్వరూపిణి శ్రీం ధన వశంకరి ధనం వర్ష్య స్వాహ. ఓం క్లీం వారాహి క్రీం సిద్ధి స్వరూపిణి శ్రీం ధన వశంకరి ధనం వర్షయ స్వాహ. ఓం క్లీం వారాహి క్రీం సిద్ధి స్వరూపిణి శ్రీం ధనవశంకరి ధనం వర్షయ స్వాహ. ఓం క్లీం వారాహి క్రీం సిద్ధి స్వరూపిణి శ్రీం ధన వశంకరి ధనం వర్షయ స్వాహ. ఓం క్లీం వారాహి క్లీం సిద్ధి స్వరూపిణి శ్రీం ధనం ధన వశంకరి ధనం వర్షయ స్వాహ. ఓం క్లీం వారాహి క్లీం సిద్ధి స్వరూపిణి శ్రీం ధన వశంకరి ధనం వర్షయ స్వాహ.
ओम क्लीम वाराहि क्लीम सिद्धि स्वरूपिणी श्री धन वसंकरी धनम वर्षय स्वाहा। ओम क्लीम वाराहि क्रीम सिद्धि स्वरूपिणी श्री धनवसंकरी धनम वर्षय स्वाहा। ओम क्लीम वाराहि क्रीम सिद्धि स्वरूपिणी श्री धनवसंकरी धनम वर्षय स्वाहा। ओम क्लीम वाराहि क्रीम सिद्धि स्वरूपिणी श्री धनवसंकरी धनम वर्षय स्वाहा। ఈ మంత్రాన్ని జపించడం వలన మరియు రాత్రిపూట 9 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటలు 3:30 వరకు జపించవచ్చు మరియు ఉదయం పూట తెల్లవారుజామున 3:30 నుండి ఉదయం సూర్యోదయానికి ముందు వరకు మీరు ఈ మంత్రాన్ని రోజుకి 1008 సార్లు మీ శక్తి లేదు అనుకుంటే 108 సార్లు మరియు మేము చేయగలము అనుకుంటే రోజుకి 10,000 సార్లు జపించవలసి ఉంటుంది. కనుక మీరు మీ ఇష్టమైన విధానాన్ని అనుసరించి వారాహిదేవి యొక్క మంత్రాన్ని స్వీకరించి మీరు ఈ మంత్రాన్ని మీ గురువుల వద్ద ఉపదేశం పొంది స్వీకరించి మీరు జపించవలసి ఉంటుంది. కనుక ఈ విధానాన్ని మీకు తెలియజేశాం. కనుక మీరు బాగుండాలి, మీరు చక్కగా ధనలాభం కలిగి సిరి సంపదలు కలిగి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య భోగ భాగ్యాలుగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈ వారాహిదేవి యొక్క ఉపాసన చేయండి. కనుక ఆమె అనుగ్రహ కరుణా కటాక్షాలు మీకు కలగాలని మేము కోరుకుంటున్నాం. వారాహిదేవి ఉపాసన చిత్రపటం కన్నా చిన్న విగ్రహం ఒక అంగుళం కానీ 3 అంగుళాలు కానీ ఉన్నటువంటి చిన్న విగ్రహం వారాహిదేవి విగ్రహం చేయించుకుని మీ పూజా మందిరంలో పెట్టుకుని మీరు చేసుకున్నట్లయితే అభిషేకం కానీ మరియు ఎర్రటి కుంకుమ నీళ్ళు అభిషేకం చేయడానికి చిత్రపటానికి తడిసిపోతుంది. కనుక మీకు చిన్న విగ్రహం అయితే ఒక అంగుళం ఉన్న విగ్రహం మీకు బాగుంటుంది. కనుక మీరు చేయించుకునే విగ్రహం పంచలోహాలు కానీ మరియు వెండి కానీ, మీకు ఇంకా శక్తి ఉంటే బంగారు విగ్రహం కానీ చేయించుకున్నట్లయితే మీకు చాలా బాగుంటుందండి. చిత్రపటం కన్నా వారాహిదేవి యొక్క అద్భుతమైనటువంటి చందనము నీళ్ళు, ఎరుపు రంగు కుంకుమ నీళ్ళు చేయడం వలన చాలా మీకు శుభం కలుగుతుంది. మీకు వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది. కనుక మరియు మీకు వాక్కు పటుమ వస్తుంది, మీ వాక్ ఫలిస్తుంది, మీరు ఏదంటే అది సిద్ధిగా వస్తుంది. కనుక శత్రు బాధ నశిస్తుంది. కనుక మరియు చేతబడులు ప్రయోగాలు చిల్లంగి భూత బాధలు నశిస్తాయి. కనుక భయం భీతి పోతుంది. భూత ప్రేత పిశాచ భయంకర సర్వ భయం దుస్వప్నం భయం అన్నీ తొలగుతాయి. ధైర్యం విజయం అదృష్టం కలుగుతుంది. కనుక వారాహిదేవి యొక్క ఉపాసన చేయండి, మీకు శుభం కలుగుతుంది. కనుక ఈ వారాహిదేవి యొక్క అనుగ్రహానికి మీరు పాత్రలు అవ్వాలని, మీకు అష్టైశ్వర్య భోగభాగ్యాలు సిద్ధించాలని మీరు సదా ఆ వారాహిదేవ దేవి వలన మీకు సకల సంపదలు ఆయుర ఆరోగ్యాలు సిద్ధించాలని మేము ఈ విధానాన్ని తెలియజేస్తున్నాం. కనుక మీరు ఈ పరిహారాన్ని పాటించండి. పాటిస్తే మీకు అంత శుభం కలుగుతుంది.
శత్రుబాధలు అనేవి ఉండవు. మరియు వాళ్ళు చేసే ప్రయోగాలన్నీ తిప్పికొడబడతాయి. మరియు మీరు ఒకరోజు శ్రీశైలం లాంటి క్షేత్రాలని దర్శించాలండి. అక్కడ ఉండి శ్రీశైలంలో 3-4 రోజులు మేము తెలియజేసిన ఈ మంత్రాన్ని జపించినట్లయితే ఆ శ్రీశైలం గుడి చుట్టూ 180 ప్రదక్షిణాలు, ఎన్ని రోజులు అయితే ఉంటారో అన్ని రోజులు ప్రదక్షిణాలు చేసి దేవుణ్ణి దర్శించుకుని అక్కడ స్వామివారి ప్రసాదం తీసుకుని భ్రమరాంబాదేవి మల్లికార్జునుల అనుగ్రహం పొంది దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఇంటికి వచ్చి మీరు వారాహీదేవికి నమస్కరించుకుని మరియు ఆమె యొక్క అనుగ్రహం పొందండి. కనుక ఈ పరిహారాన్ని పాటించండి. ఖచ్చితంగా 3 రోజులు శ్రీశైలంలో ఉండాలండి. ఈ పరిహారాన్ని పాటించండి, మీకు శుభం కలుగుతుంది. మరియు చాలా వారాహి దేవతలు ఉన్నారండి, కిరాత వారాహి అవతారాలు, మరియు ధూమ్ర వారాహి, లఘు వారాహి, మరియు స్వప్న వారాహి అనుబడు చాలా వారాహి దేవతల యొక్క, మరియు వర్తాలి వారాహి, మరియు ఈ ఇత్యాదిమైనటువంటి వారాహి దేవతల గురించి చాలా చెప్పబడి ఉన్నాయి మంత్రశాస్త్రాల్లో. కనుక ఈ విధానాన్ని అనుసరించండి. వారాహీదేవి యొక్క అనుగ్రహ కరుణా కటాక్షాలకు మీరు ఆమె అనుగ్రహం పొందాలని మేము కోరుకుంటున్నాం. కనుక మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్. నమస్కారం.